नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नी अरुणा मुंदुगा बुलेटिन हेडलाइन वैएसआर कांग्रेस पार्टी प्रकाशम जिल्ला मंत्री बालनेनी श्रीनिवास रेड्डी अतनी कुमारुडिपै वच्चिन आरोपणलनु तीव्रंगा खंडिंचिन वैएसआर कांग्रेस पार्टी नायकुलु करणं वेंकटेश बाबु वैएसआर कांग्रेस पार्टी राष्ट्र कार्यदर्शि डाक्टर वरिकुटि अमृतपाणि माजी मंत्रि वरेलु डाक्टर पालेटि रामारावु స్థానిక చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ ఎల్లో మీడియా బాలినేని శ్రీనివాసరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇటువంటి ప్రచారాలు టీడీపీ నాయకులకు మంచిది కాదని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి దుష్ప్రచారాలు ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు యాదవ్, మంచాన సాంబశివరావు, తుండూరి వాసు, గోలి గంగాధర్రావు, కంది అంజరెడ్డి, మల్లెల బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఏ విధంగా వాళ్ళని ప్రజలు ఆదరిస్తారో అదే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇందాక కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారికి, ఎవరు మన మాజీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నోసార్లు తప్పులు జరుగుతుందని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏంది పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒకసారి మళ్ళీ ఆయన కూడా ఆలోచించుకోవాలా. ఇంతకన్నా దారుణమైన పరిస్థితికి వెళ్తున్నారు, అది గుర్తు చేసుకోండి. ఇలాంటి ఆరోపణల్ని మంచా చెడ నిజమా కాదా అని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఆరోపణలు చేస్తే కనీసం దానికి వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు చేస్తున్న ఆరోపణలకి అందరు హర్షిస్తారు, నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు, ఒక్కసారి గుర్తుపెట్టుకొని మరోసారి మా మంత్రి గారైన శ్రీనివాసరెడ్డి గారికి అన్న మీద ఎవరు కూడా అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకోం, తిప్పి దాన్ని తిప్పి ప్రతిఘటిస్తామని చెప్పి అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మంచిని మంచి చెప్పండి, చెడుని చెడుని చెప్పండి. ఎప్పుడు కూడా అలాంటి ఆరోపణలు లేని వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ప్రణీత్, అనవసరమైన ప్రణీతిని కూడా దీనిలో లాగటం కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నాం, నేను అందరం కూడా కలిసే ఉన్నాం, నేను పొద్దున్న కలిసి అక్కడ ఉన్నాం, సాక్ష్యం నేను. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రణీతికి సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని ఆ కారు మీద ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఎవరిదో అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ప్రణీత అనవసరమైన ఇది మంత్రి గారికి ఆబాధిచ్చి కావాలని దుష్ప్రచారం చేయొద్దని చెప్పి మరోమారు మీడియా సోదరుల ద్వారా వాళ్ళందరూ కూడా వినిపించుకుంటున్నాను. దయచేసి రాజకీయాల్ని హుందాగా చూడండి, కింద స్థాయికి దిగజార్చద్దు. ఎప్పుడు కూడా రాజకీయ వాళ్ళందరూ కూడా వినిపించుకుంటున్నాను. దయచేసి రాజకీయాల్ని హుందాగా చూడండి, కింద స్థాయికి దిగజార్చద్దు. ఎప్పుడు కూడా రాజకీయాల్ని మంచి చెడుని కూడా మంచి మంచి గౌరవండి, చెడుని చెడు అని చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాజకీయాల కోసం మీ ఎక్కడో ఇదైద్దని చెప్పి మీ అందరి కోసం రాజకీయాలను దిగజార్చొద్దని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చిన మీడియా సోదరులు తప్పకుండా కరోనా పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన తీరాలు కూడా అప్రమత్తంగా ఉండాలా, ముఖ్యంగా అందరం కూడా, ఎందుకంటే దాదాపుగా కేసులు కూడా బాగా పెరిగిపోయాయి. అందరం కూడా అనుకోకుండా ఈ సమయంలో కలుస్తున్నాం కాబట్టి దయవించి నా విన్నపం ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటిద్దాం, శానిటైజేషన్ చేసుకున్నాం. తీరాల్లో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా కూడా విజృంభిస్తుంది కాబట్టి కొంతవరకు మన కట్టడి చేసుకునే విధానంలో అందరం కూడా సహకరించుకున్నాం. సోషల్ కలిసికట్టుగా కరోనా పైన పోరాడదాం. అదేవిధంగా అన్నలందరూ కూడా ఉన్నారు, వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకుందాం. కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కొంతవరకు తగ్గుముఖం ఉన్నాయి. అదే తీరాల్లో మళ్ళీ ఏ దాటినన్న పెరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా జాగ్రత్త వహిస్తూ ఈరోజు ఇక ఈ సమావేశానికి వచ్చిన పాత్రికలందరూ కూడా నామస్కరిస్తూ సెలవు. అవస్థవాళ్ళు మాట్లాడినప్పుడు, గౌరవం తగ్గేటట్టు మాట్లాడినప్పుడు పోయేది మీ పరువే. బాగా గుర్తుపెట్టుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆరోపిస్తూ చేయటం తగదు. ఎట్టి పరిస్థితుల్లో మా చీరాల నియోజకవర్గ తరఫున మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలకి మీరేమన్నా సరే కావాలని చేసినప్పుడు దానికి తగిన గుణపడని చెప్పడానికి కూడా యావత్ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. అనవసరమైన రాద్ధాంతాలు చేసుకొని, అనవసరమైన ఆరోపణలు చేసుకొని స్థాయికి దిగజార్చుకోవద్దని చెప్పి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను.